దీపాల కాంతుల్లో నామని కంట దివ్య స్వరూపుడమ్మో మని కంట దీపాల కాంతుల్లో నామని కంట దివ్య స్వరూపుడమ్మో మని కంట హరిహర తనయుడు అభయ స్వరూపుడు శబరి నివాసుడు జ్యోతి స్వరూపుడు మోహిని పుత్రుడు మోహన రూపుడు మోహిని పుత్రుడు మోహన రూపుడు మోహిని పుత్రుడు మోహన రూపుడు విల్లాలి వీరుడమ్మో అయ్యప్ప వీరమని కంటుడమ్మో అయ్యప్ప విల్లాలి వీరుడమ్మో అయ్యప్ప వీరమని కంటుడమ్మో అయ్యప్ప తారణ జన్ముడమ్మో మని కంట కలియుగ వరదుడమ్మో మని కంట తారణ జన్ముడమ్మో మని కంట కలియుగ వరదుడమ్మో మని కంట స్వరూపుడు కరిమల వాసుడు కారుణ్యశీలుడు పంబ నివాసుడు పాప వినాశకుడు పంబ నివాసుడు పాప వినాశకుడు పంబ నివాసుడు పాప వినాశకుడు శబరి గిరీశుడమ్మో అయ్యప్ప శంకర సుతుడోయమ్మో అయ్యప్ప శబరి గిరీశుడమ్మో అయ్యప్ప శంకర సుతుడోయమ్మ అయ్యప్ప శరణు ఘోష ప్రియుడమ్మో అయ్యప్ప షణ్ముఖ సోదరుడే అయ్యప్ప శరణు ఘోష ప్రియుడమ్మో అయ్యప్ప షణ్ముఖ సోదరుడే సోదరుడు గర్జిత వాహనుడు నిత్య బ్రహ్మచారి నీలి వస్త్రధారి నిత్యానందమూర్తి నీలకంఠాసుతుడు నిత్యానందమూర్తి నీలకంఠాసుతుడు నిత్యానందమూర్తి నీలకంఠాసుతుడు పంచగిరి వాసుడమ్మో అయ్యప్ప పందల బాలుడమ్మో అయ్యప్ప పంచగిరి వాసుడమ్మో అయ్యప్ప పందల బాలుడమ్మో అయ్యప్ప పచ్చ పచ్చని ఎడవిలో అయ్యప్ప ముచ్చడగా వెలసిండమ్మో అయ్యప్ప పచ్చ పచ్చని ఎడవిలో కస్తూరి తిలకంతో కరుణించు హస్తంతో బంగారు నగలతో వజ్రాల హారంతో సుకుమార దేహంతో సుందర రూపుడు సుకుమార దేహంతో సుందర రూపుడు సుకుమార దేహంతో సుందర రూపుడు అయ్యప్ప చరితమును మనసార విన్న జన్మ ధన్యము ఓయమ్మ అయ్యప్ప చరితమును మనసార విన్న జన్మ ధన్యము ఓయమ్మ శబరిగిరిని కనులారా దర్శించిన మోక్ష ఫలమే దొరుకును మాయమ్మ శబరిగిరిని కనులారా దర్శించిన మోక్ష ఫలమే దొరుకును మాయమ్మ మహిషిని వదిలించ మహిళన జన్మించి పందాల రాజుకు పసివాణిగా దొరికి మణికంఠ నామంతో మహిమలే చూపిండు మణికంఠ నామంతో మహిమలే చూపిండు మణికంఠ నామంతో మహిమలే చూపిండు బందిపోటు వావరును మార్చిన అందాల బాలుడమ్మో మణికంఠ బందిపోటు వావరును మార్చిన అందాల బాలుడమ్మో మణికంఠ మహిషినే గూర్చినట్టి వీరాది వీర మణికంఠుడమ్మో అయ్యప్ప మహిషినే గూర్చినట్టి మెరిసేటి కొండలు మురిసేటి కోనలు ఆడేటి నేమల్లు పాడేటి కోయిలలు కోటొక్క అందాలు శబరి క్షేత్రమందు కోటొక్క అందాలు శబరి క్షేత్రమందు కోటొక్క అందాలు శబరి క్షేత్రమందు 18 మెట్లపై అయ్యప్ప కొలువైన దేవుడమ్మో అయ్యప్ప 18 మెట్లపై అయ్యప్ప కొలువైన దేవుడమ్మో అయ్యప్ప 5 కొండల నడుమన నిలిచిన పద్మాంధవుడోయమ్మో మణికంఠ 5 కొండల నడుమన భక్తుల పాలిటి బంగారు దేవుడు శరణన్న వారిని కరుణించు దేవుడు శబరి క్షేత్రమందు అయ్యప్ప దేవుడు శబరి క్షేత్రమందు అయ్యప్ప దేవుడు శబరి క్షేత్రమందు అయ్యప్ప దేవుడు కలియుగ భక్తులకు అయ్యప్ప కల్పతర్వంతనమ్మో ఓయమ్మ అయ్యప్ప లీలలు వినరే ఓయమ్మ మణికంఠ మహిమలు వినరే మాయమ్మ కోరిన భక్తులకు మణికంఠ కోర్కెలే దీర్చునమ్మో అయ్యప్ప శబరిగిరి వాసుని మాయమ్మ
కళ్యాణార్థం జగద్గురువైనట్టి శ్రీ దత్తాత్రేయుడు త్రిమూర్తులంశతో అవతారం దాల్చిండు. గాలవముని కూతురు లీలావతిని కళ్యాణ మాడిండమ్ము శ్రీ దత్తుడు. కొన్నాళ్ళ తరువాతను శ్రీ దత్తుడు అవతారం చాలించగా సంకల్పించే శరీర భోగాలను అనుభవించే కోరిక తీరలేదు ఓనాదా. శరీర భోగాలను అనుభవించే కోరిక తీరలేదు ఓనాదా. ఈ మహిషి కోరికను తీర్చుమని వేదించ సాగిందమ్మో లీలావతి. ఈ మహిషి కోరికను తీర్చుమని వేదించ సాగిందమ్మో లీలావతి. మాటి మాటికి తన కోరిక తీర్చుమని వేదిస్తున్న భార్య లీలావతి పైన మండి పడ్డాడమ్మ దత్తాత్రేయ స్వామి. కోపంతో తన భార్యను రాక్షసిగా పుట్టు మన శాపం పెట్టే శ్రీ దత్తుడు. అయ్యప్ప చరితమును మన జన్మ దత్తుని శాపం వల్ల మరు జన్మలో రాక్షసి పుట్టిందమ్మో లీలావతి. లీలావతి పూర్వ జన్మను మరచి లోకాలన్నింటిని హింసించసాగింది. లోకాలన్నింటిని హింసించసాగింది. లోకాలన్నింటిని హింసించసాగింది. ముల్లోకాలన్నింటిని ఆ మహిషి ముప్పు తిప్పలు పెడుతుందో ఓయమ్మ. ముల్లోకాలన్నింటిని ఆ మహిషి ముప్పు తిప్పలు పెడుతుందో ఓయమ్మ. సకల ప్రాణి కోటిని ఆ రాక్షసి గడగడలాడిస్తుందో మాయమ్మ. సకల ప్రాణి కోటిని ఆ రాక్షసి గడగడలాడి చూసి విష్ణువు బ్రహ్మ మహేశ్వరులు అందమైన పురుష మహిషిని సృష్టించి ఆ మహిషి మీదికి ఉసిగొల్పినారమ్మ. ఆ మహిషి మీదికి ఉసిగొల్పినారమ్మ. ఆ మహిషి మీదికి ఉసిగొల్పినారమ్మ. సుందరంగా ఉన్నట్టి ఆ గేదెతో కామంలో మునిగిందమ్మో ఆ మహిషి. సుందరంగా ఉన్నట్టి ఆ గేదెతో కామంలో మునిగిందమ్మో ఆ మహిషి. హింసను మాని వేసి ఆ మహిషితో మైకంలో మునిగిందమ్మో ఆ రాక్షసి. హింసను మాని వేసి దేవుళ్ళు పంపిన ఆ పురుష మహిషి కొన్నాళ్ళ పాటు రాక్షస మహిషిని కామోపభోగాలు తేలియాడించింది. కామోపభోగాలు తేలియాడించింది. కామోపభోగాలు తేలియాడించింది. ఆ కొంత కాలానికి త్రిమూర్తుల్లో లీనమైపోయిందమ్మో పురుష గేదె. అయ్యప్ప చేతమును మన సార భిన్న జన్మ ధన్యము. ఈ సంగతి తెలిసిన ఆ మహిషి భగభగ మండిందమ్మో. తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడమ్మో ఓయమ్మ. తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడమ్మో ఓయమ్మ. నీ తపస్సును మెచ్చిన ఓ రాక్షసి వరము గోరు కొమ్మనే హే ఆ బ్రహ్మ. నీ తపస్సును మెచ్చిన ఓ రాక్షసి వరము గోరు కొమ్మనే హే ఆ బ్రహ్మ. అప్పుడు ఆ బ్రహ్మతో రాక్షస మహిషి ఈ ముజ్జగాలల్లో ఏ జీవితో నాకు చావులేని వరము ఇవ్వుమన్నాదమ్మ. చావులేని వరము ఇవ్వుమన్నాదమ్మ. అది విన్న బ్రహ్మనైతే ఆవరము ఇవ్వ సాధ్యం కాదనే ఓయమ్మ. అది విన్న బ్రహ్మనైతే ఆవరము ఇవ్వ సాధ్యం కాదనే ఓయమ్మ. ఇంకేదైనా వరమును ఓ మహిషి కోరుకోమ్మని చెప్పింది.
కైలాస
బాలుణ్ణి పసివానిగా మార్చి ఆ బాలుని మెడలో మణిహారము వేసి బాలున్నెత్తుకొని బయలుదేరినారు శివకేశవులు ఇద్దరు ఆ బాలునితో భూలోకం చేరినరమ్ము పచ్చిక గడ్డి మీద బాలుని పడుకోబెట్టి వెళ్ళిరు హరిహరులు పచ్చిక గడ్డి మీద బాలుని పడుకోబెట్టి వెళ్ళిరు హరిహరులు చిరునవ్వులే వలుకుతూ ఆ బాలుడు కేరింతలు కొడుతుండమ్ము అడవిలో చిరునవ్వులే వలుకుతూ ఆ బాలుడు కేరింతలు కొడుతుండమ్ము అడవిలో బాలుడు పడుకున్న అడవికి దగ్గర కొంత దూరంలోన పందల రాజ్యం ఉంది సిరిగల్ల రాజ్యమమ్ము ఆ రాజ్యము అయ్యప్ప చరితమును మనసార విన్న జన్మ ధన్యము ఓయమ్మ అంతులేని ధనమున్న రాజుకు సంతానం లేకుండేను ఓయమ్మ పచ్చ పచ్చని అడవిలు అయ్యప్ప ముచ్చటగా వెలిసిండమ్ము అయ్యప్ప సంతోష
దాకా
శవం పైన నర్తించే అయ్యప్ప, దాని శవం పైన నర్తించే అయ్యప్ప, ఆ రాక్షసి మీదనే అయ్యప్ప పెద్ద రాయిని పెట్టిండు బోయమ్మ, అయ్యప్ప చరితమును మన సార విన్న జన్మ ధన్యము బోయమ్మ, ఆమెషి కంటి నీరే అక్కడ అలుగా నదిగా మారిందు అప్పుడు, పచ్చ పచ్చని అడవిలు అయ్యప్ప ముచ్చటగా వెలిసిండము అయ్యప్ప. పులి మీద వచ్చినట్టి అయ్యప్పను కళ్ళ చూసి నారమ్ము ఆ ప్రజలంతా, పులి మీద వచ్చినట్టి అయ్యప్పను కళ్ళ చూసి నారమ్ము ఆ ప్రజలంతా, భయము భక్తి తోడను ఆ ప్రజలంతా చేతులు జోడించిండ్రు అయ్యప్పకు, భయము భక్తి తోడను ఆ ప్రజలంతా చేతులు జోడించిండ్రు అయ్యప్పకు. ఆ పులి మీదనే అంతఃపురము చేరి రాణి గారి ముందు నిలిచినాడు అమ్మ, పాలు విండు కొమ్మరి చెప్పిండు అయ్యప్ప, పాలు విండు కొమ్మరి చెప్పిండు అయ్యప్ప, పాలు విండు కొమ్మరి చెప్పిండు అయ్యప్ప, గజ గజమనుకుంటూ ఆ రాణి శరణు కోరుకున్నదు అయ్యప్పను, గజ గజమనుకుంటూ ఆ రాణి శరణు కోరుకున్నదు అయ్యప్పను, తప్పు మన్నించుమంటూ ఆ రాణి వేడుకున్నదో అమ్మ మణికంఠను, తప్పు మన్నించుమంటూ ఆ రాణి వేడుకున్నదో అమ్మ మణికంఠను. అప్పుడు అయ్యప్ప తండ్రి చెంతకు చేరి తన కారణ జన్మ సమాప్తమైందని రాజుకు చెప్పుకున్నాడమ్మ, పందాల రాజుకు చెప్పుకున్నాడమ్మ, నాకు సెలవు ఇమ్మంటూ అయ్యప్ప తండ్రిని కోరిండము బోయమ్మ, అయ్యప్ప చరితమును మన సార విన్న జన్మ ధన్యము బోయమ్మ, అది విన్న పందాల రాజు అయ్యయ్యో వేదన పడసాగిండు బోయమ్మ, జనగణ గంటల్లోన అయ్యప్ప ఘనమైన దేవుడమ్ము అయ్యప్ప. వద్దు అంటూ వేడుకున్నాడమ్మ, వెళ్ళవద్దు అంటూ వేడుకున్నాడమ్మ, నీవు లేక ఇక్కడ మేమెట్ల బ్రతుకుదు అన్నాడమ్ము ఆ రాజు, నీవు లేక ఇక్కడ మేమెట్ల బ్రతుకుదు అన్నాడమ్ము ఆ రాజు, కంట తడి వెట్టుతున్నా రాజు నువ్వు దాచినాడు అమ్మ అయ్యప్ప, కంట తడి వెట్టుతున్నా రాజు నువ్వు దాచినాడు అమ్మ అయ్యప్ప, ఓ రాజా నువ్వేమి దుఃఖించవద్దయ్యా, నేను ఎక్కడికేమి ప్రాంతమందునే కొలువు తీరుతాను, విల్లును ఎక్కువ పెట్టి నేనైతే బాణాన్ని వేస్తానయ్యో ఓ రాజా, విల్లును ఎక్కువ పెట్టి నేనైతే బాణాన్ని వేస్తానయ్యో ఓ రాజా, బాణం గుచ్చిన చోటున నాకైతే ఆలయం నిర్మించవు ఓ రాజా, బాణం గుచ్చిన చోటున నాకైతే ఆలయం నిర్మించవు ఓ రాజా, ప్రత్యేక భక్తులు నిశ్చ నియమాలతో నా కొండకు నడిచి వచ్చిన వారికి జ్యోతి స్వరూపంతో దర్శనమిస్తాను, జ్యోతి స్వరూపంతో దర్శనమిస్తాను, జ్యోతి స్వరూపంతో దర్శనమిస్తాను, ప్రతి మకర సంక్రాంతికి జ్యోతిగా దర్శనమిస్తాననే అయ్యప్ప, అయ్యప్ప చరితమును మన సార విన్న జన్మ ధన్యము బోయమ్మ, విల్లును చేత బట్టి అయ్యప్ప బాణాన్ని విడిచిండము ఆ మణికంఠ, దీపాల కాంతుల్లోన మణికంఠ దివ్య స్వరూపుడము మణికంఠ. Thank you.
శబరిగిరి మీదనే నాకైతే ఆలయం గట్టుమనే ఆ రాజుతో ఆ శబరిగిరి మీదనే నాకైతే ఆలయం గట్టుమనే ఆ రాజుతో వందల రాజును దీవించి అయ్యప్ప అదృశ్యమైనాడమ్మో బోయమ్మ వందల రాజును దీవించి అయ్యప్ప అదృశ్యమైనాడమ్మో బోయమ్మ అప్పుడు ఆ రాజు శబరి కొండ పైన హరిహర క్షేత్రాన్ని నిర్మించినాడమ్మ సుందరంగా తీర్చిదిద్దినాడోయమ్మ సుందరంగా తీర్చిదిద్దినాడోయమ్మ సుందరంగా తీర్చిదిద్దినాడోయమ్మ పంపా నది తీరమున మణికంఠ దేవుడు వెలసిండమ్మో అప్పటి నుంచి పంపా నది తీరమున మణికంఠ దేవుడు వెలసిండమ్మో అప్పటి నుంచి సత్యమే జ్యోతిగాను భూలోకాన అవతరించినాడమ్మో అయ్యప్ప సత్యమే జ్యోతిగాను భూలోకాన అవతరించినాడమ్మో అయ్యప్ప మండల రోజులు దీక్షను గూని స్వామిని దర్శించ వెళ్ళే భక్తులకు బావరు స్వామి రక్షణగా ఉన్నాడు బావరు స్వామి రక్షణగా ఉన్నాడు బావరు స్వామి రక్షణగా ఉన్నాడు హలుదన ది స్నానము బోయమ్మ అలసట దీర్చునమ్మో భక్తులకు అయ్యప్ప చరితమును మనసార విన్న జన్మ ధన్యము బోయమ్మ పంపన ది స్నానము బోయమ్మ పాపాలు తొలగించును స్వాములకు శబరిగిరిని కనులారా దర్శించిన మోక్ష ఫలమే దొరుకును మాయమ్మ అభిషేక ప్రియుడైన అయ్యప్ప స్వామికి అభిషేక ప్రియుడైన అయ్యప్ప స్వామికి పూలాభిషేకమమ్ము ఆ స్వామికి పన్నీటి అభిషేకము అయ్యప్పకు పూలాభిషేకమమ్ము ఆ స్వామికి పన్నీటి అభిషేకము అయ్యప్పకు గంధాభిషేకమమ్ము అయ్యప్పకు పంచామృత అభిషేకము మణికంఠకు గంధాభిషేకమమ్ము అయ్యప్పకు పంచామృత అభిషేకము మణికంఠకు పరమశంతో ఊగే పచ్చ పచ్చని చెట్లు దగదగ మెరిసేటి ఎత్తైన శబరిగిరి క్షేత్రం ఆ కొండ కోనల్లో శబరిగిరి క్షేత్రం ఆ కొండ కోనల్లో శబరిగిరి క్షేత్రం భూతల స్వర్గమమ్మో శబరిగిరి ఇలలోన వైకుంఠమే ఆ క్షేత్రము భూతల స్వర్గమమ్మో శబరిగిరి ఇలలోన వైకుంఠమే ఆ క్షేత్రము దర్శించిన చాలమ్మో ఈ జన్మ ధన్యమై పోవునమ్మో బోయమ్మ దర్శించిన చాలమ్మో ఈ జన్మ ధన్యమై పోవునమ్మో బోయమ్మ కార్తీక మాస స్వాములంతా పరవశించి పోదురంట శరణు ఘోష తోడను స్వాములు శబరిగిరి చేరుదురు బోయమ్మ అయ్యప్ప చరితమును మనసార విన్న జన్మ ధన్యము బోయమ్మ ఇరుముడి శిరసు నెత్తి స్వాములంతా ఎరుమేలి చేరుదురు బోయమ్మ శబరిగిరి వాసుని బోయమ్మ దివ్య చరితం వినరమ్ము మాయమ్మ శరణమయ్యప్ప శరణు దోష ప్రియ శరణమయ్యప్ప నిన్ను